December 9th తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. మరి మీలో చాలామందికి గుర్తుందో లేదో, ఆనాడు చిదంబరం గారు రాత్రి 11 గంటలకి స్టేట్మెంట్ ఇచ్చి చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ అని ఆ రాత్రి చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత యావత్ తెలంగాణలో దేవర్ సెలబ్రేషన్స్ థ్రూఅవుట్ ద నైట్. మరి ఆ ప్రకటనకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, ఈరోజు నుంచి ప్రతి December 9th ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం ఇదెంతో అభినందనీయం. మరి నా సహచర మంత్రివర్యులు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రతి 9th డిసెంబర్కి ఈ ఉత్సవాలు జరుపుకోవడం, తెలంగాణ రాష్ట్ర చరిత్ర అదేవిధంగా ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డదో ప్రతిసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నట్టుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్పీకర్ సార్, మీ ద్వారా సభకి తెలంగాణ ప్రజలకి నేను 2-3 అంశాలు ఈ సందర్భంగా గుర్తు చేర్చుకున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వారి హయాంలో యూపీఏ చైర్పర్సన్గా కొన్ని చారిత్రాత్మక హిస్టారిక్ లెజిస్లేషన్స్ పాస్ అయినాయి. ఎన్ఆర్ఈజీ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క సలహా మేరకు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చట్టాలు చేసిన విషయం ఒక్కసారి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ విషయంలో కూడా నేను కొంత సంతృప్తిగా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంత మినిస్క్యూల్ పర్సంటేజ్ అయినా నాది కూడా కొంత కీలక క్రియాశీలక పాత్ర ఉండడం అది నాకు జీవితాంతం సంతోషం చెప్పి నేను మనవి చేస్తున్నాను. 9th డిసెంబర్న చిదంబరం గారు ప్రకటన తర్వాత ఆన్ January 5th, 2010 దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారు తెలంగాణలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ద వే ఫార్వర్డ్ మీరు సజెస్ట్ చేయమని చెప్పి మా అందరినీ అడగడం జరిగింది. ఆ యొక్క కీలక సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా మేము తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయాలి, ఎందుకు అనివార్యం అని చాలా స్పష్టంగా, చాలా అగ్రెసివ్గా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఈ వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్రీకృష్ణ కమిషన్ కూడా మరి నేను నాయంబడి ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ అందరం కూడా పెద్ద ఎత్తున కొన్ని 100 పేజీల రిప్రజెంటేషన్ తయారు చేసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలో మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ అంటే మొదటి ఆల్ పార్టీ మీటింగ్ చిదంబరం గారు హోల్డ్ చేసింది 5th జనవరి 2010, సెకండ్ ఆల్ పార్టీ మీటింగ్ తెలంగాణ క్రియేషన్ కోసం ఏర్పాటు చేసింది 6 జనవరి 2011. మరి దాంట్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో 5వ ఆప్షన్ ఏదో ఇచ్చారో, అంటే సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, హైదరాబాద్ నగరం తెలంగాణకి క్యాపిటల్గా ఉండాలని చెప్పి ఏదైతే 5వ ఆప్షన్ ఇచ్చారో అది మేము గట్టిగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై, ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై అనేక ఒత్తిళ్ళు వచ్చినా మరి రాజకీయంగా కొద్దిగా ఇబ్బంది పడ్డా ఆనాటి యూపీఏ ప్రభుత్వం
మరి చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే వారి తత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 2004లో కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మరి 2014 అది ఫుల్ఫిల్ అయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. అదేవిధంగా జూలై 30 తారీఖున 2013కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఫిబ్రవరి 2014లో ఈ చట్టం లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయడం, మరి ఆనాటి కాంగ్రెస్ ఎంపీస్ది అందరి చాలా కీలక పాత్ర ఉంది. ఫిబ్రవరి 20 తారీఖున 2014లో రాజ్యసభలో చట్టం పాస్ అయి, మరి ఆ తర్వాత భారత రాష్ట్రపతి దీని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమైనదో ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను మరో విషయం ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. హైదరాబాద్ నగరం నుంచి వచ్చే రెవెన్యూ కేవలం తెలంగాణకి కేటాయించడం, అది సోనియా గాంధీ గారి ఘనత అనే విషయం యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు మనం సోనియా గాంధీ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి కేవలం సోనియా గాంధీ గారి సింగులర్ కాంట్రిబ్యూషన్ విషయం ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మనవి చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రకటన, మరి ఈరోజు తెలంగాణ తల్లి అవతల దినోత్సవంగా ప్రకటన కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అభినందిస్తున్నాను. జై హింద్.